ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे. ప్రియ భగవద్బంధువులారా, మన టాలీ మ్యూజిక్ ధర్మ సందేహాలు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. నేటి ధర్మ సందేహం, శ్రీకృష్ణుడు నెమలి పించాన్ని ఎందుకు ధరిస్తాడు? వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సృష్టిలో సంభోగం చేయని ఏకైక ప్రాణి నెమలి మాత్రమే. శ్రీకృష్ణుని 16,000 మంది గోపికలు, అన్ని వేల మంది భామలతో శ్రీకృష్ణుడు సరస సల్లాపాలు మాత్రమే చేశాడు. అల్లరి చేసి ఆడాడు, అంతవరకే మెలిగాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పైన శ్రీకృష్ణుపైన ఉన్నటువంటి నెమలి పించం భావం ఏమిటంటే, శ్రీకృష్ణుడు కొంటెవాడు మాత్రమే, అయితే శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు. వారందరితో పవిత్ర స్నేహ సన్నితంగా మాత్రమే ఉన్నానని పదే పదే చెప్పడమే నెమలిని ధరించడం యొక్క ముఖ్య ఉద్దేశం. నెమలి అంత పవిత్రమైనది, కనుకే మన జాతీయ పక్షిగా నెమలిని ఎన్నుకోవడం నిజంగా మనందరి అదృష్టం. జై శ్రీమన్నారాయణ.